ఎడపాడి గ్రామానికి వచ్చినప్పుడు మీరు అఖండమైన స్వాగతం మన ఉత్తమన్నకు పలికి ఇవాళ దొండపాడంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కంచు కోటగా ఈరోజు మీరు నిరూపించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు మిత్రులారా.
పహారరాజ భారత సైనికుడిగా పనిచేసిండని నేను ధైర్యంగా చెప్తాను. ఇంకో మాట చెప్పమన్నాడు అనుకో, భారత సైన్యంలో నుంచి 1994 నల్గొండ బిడ్డలకు ఏమైనా చేయాలని చెప్పి భారత సైన్యంలో ఉద్యోగాన్ని వదులుకొని 30 సంవత్సరాల నుంచి ఈ గడ్డ మీద ఈ బిడ్డల కోసం మాట వాస్తవం కాదా? ఇవాళ ఇలాంటి వాడు కావాలన్నా మనకు నాయకుడు దోపిడీదారు దొంగ లాంటి కచ్చండ లింకర్ దందా చేసే శానంపూడి సైదు రెడ్డి కావాలన్నా ఇవాళ ఆలోచన చెయ్యండి. మిత్రులారా, ఈ నల్గొండ జిల్లా పోరాటంతో నిజాం నవాబు నుంచి విముక్తి కలిగింది. ఆనాడు నిజాం నవాబు అభివృద్ధి చేయాలి చెరువులన్నీ నిజాం నవాబే కట్టాడు. హైదరాబాద్ లో తాగినీళ్ళు ఇచ్చే గండిపేట, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్, చాలా నిజాం సాగర్ అన్ని ప్రాజెక్టులు కట్టాడు. అయినా ప్రజలు ఏమన్నారు, మేము సంక్షేమ పథకాలు కాదు, స్వయం పాలన కావాలి, స్వేచ్ఛ కావాలి, మేము బానిసలు బతకము, మేము స్వేచ్ఛ ఉంటాము. మాకు సంక్షేమ పథకాలు కాదు, మేము స్వేచ్ఛతో బతుకుతాం, మా బతుకు మేము బతుకుతాం, మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, మేము ఎవరి కింద నీ పాంచం దొరాన్ని మోచెత్తి నీళ్లు తాగమని చెప్పి సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిర్లు ఊదిన గడ్డ ఈ గడ్డ. ఆనాడే స్వేచ్ఛ కోసం కొట్లాడిన నల్గొండ ఇవాళ నలుగురు చేతిలో 4 కోట్ల మంది బందీలే బానిసలుగా బతుకుతారంటే మీరు ఒప్పుకుంటారా అని నేను అడుగుతున్నా. నల్గొండ హుజూర్ నగర్ బిడ్డల చేతిలో ఉంది. ఇవాళ దొండపాడు ప్రజలు, దొండపాడు యువకులు, దొండపాడు మహిళలు తీసుకోబోయే నిర్ణయం రేపు తెలంగాణ సమాజం కేసీఆర్ చేతిలో బానిసగా బతకాలన్నా లేకపోతే కేసీఆర్ ప్రగతి భవన్ గోడల్ని బద్దలు కొట్టి ఈ ప్రజలు స్వేచ్ఛగా బతకాలన్నా ఇవాళ నిర్ణయం జరగబోతుంది. పద్మావతి రెడ్డి గారిని 30,000 తగ్గకుండా మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఊర్లో మా యాదవ సోదరులు ఉన్నారు, నేను అడుగుతున్న మా యాదవులను మిత్రులారా మీరు ఆలోచన చేయండి. మీ ముత్తాతలు గొర్రెలు రాసుకోరు, మీ తాతలు గొర్రెలు రాసుకోరు, మీరు గొర్రెలు రాసుకోరు, మీ పిల్లలను పీజీలు పిహెచ్డీలు చదివించరు, డాక్టర్లు చదివించరు, లాయర్లు చదివించరు, ఇంజనీర్లు చేసి ఇవాళ మీ పిల్లల్ని కూడా కేసీఆర్ గొర్రెలు కాసుకోమంటారు. మీ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివింది మీ తాతల ముత్తాతల నుంచి మీ వరకు కాసుకున్న గొర్రెలు మరి తిరగడం కాదు నేను అడుగుతున్నా. ఇవాళ మీరందరూ డాక్టర్లు కావద్దా? మీరందరూ లాయర్లు కావద్దా? మీరందరూ జడ్జిలు కావద్దా? మీరందరూ రాజకీయాన్ని రాష్ట్రాన్ని పాలించొద్దా? ఇవాళ మీ పిల్లలేమో గొర్రెలు బర్రెలు కాసుకోవాలంటే కేసీఆర్ కొడుకు మనవడేమో రాజ్యాలు ఏంటంటే ఇదేనా? ఇదేనా అని నేను అడుగుతున్నా, ఇదేనా మా యాదవ సోదరులను అడుగుతున్నా. మీ బిడ్డల్లో పూట తిని తినక గొర్రెల్ని మీరు చేసి పెంచి మీ పిల్లల్ని బడికి పంపించి కడుపు కట్టుకొని చదివించుకున్న మీ పిల్లలు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి దొండపాట గొర్రెలు కాసుకోవాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, ఇవాళ ఏమంటుడు కేసీఆర్? యాదవులు గొర్రెలు కాసుకోవాలి, గవుళ్ళు చెట్లు తీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, ఎరకలోళ్ళు పందులను కాసుకోవాలి, కేసీఆర్ పిల్లలు మాత్రం రాజ్యాలు వేయాలంట. 1200 మంది తెలంగాణ బిడ్డలు త్యాగం చేసి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసమా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి ఇక్కడ చదువుకున్న చైతన్యవంతమైన ఇక్కడ ప్రజల్ని నేను అడగదా? నేను అడుగుతున్నా, నాకు అర్థం కాలేదు. గొర్రెలు బర్రె
విషయాన్ని నేను అడుగుతున్నా. 1200 మంది బిడ్డలు తల్లుల కడుపుల కోతకు గురై చేతి కట్టొచ్చిన బిడ్డ బంగారు భవిష్యత్తు ఉంటారని ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివించుకుంటే, ఉపాధి ఆమె కూలీలో రూపాయి జమేసి చదువుకున్న బిడ్డలు చచ్చే సేవలమై కాలి తెల్లవారుజామున ఆకలి ఊడ్చుకుంటుంటే ఇంటి ముందర అంబులెన్స్ వచ్చి కాలి కట్టైన కొడుకు ఇంటి ముందర శవమై వస్తే ఆ తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి మా ఆడబిడ్డలు అడుగుతున్నా. చెత్తంత పెరిగిన కొడుకు నిత్య నిలువున కూలి శవమై ఇంటికి వస్తే ఆ శవాన్ని చూసిన తల్లి దుఃఖం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఎవరి చేతిలోకి పోయిందో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా, ఈ ఎన్నిక సమాస ఎన్నిక కాదు. ఈ ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, మాకు లెక్క తెలియక కాదు. కానీ ఈ ఒక్క ఎన్నిక ఒకవేళ కేసీఆర్ గారు గెలిస్తే మళ్ళీ నియంతృత్వం, మళ్ళీ బానిసత్వం, మళ్ళీ మోచేతి నీళ్లు తాగాల్సిన పరిస్థితి తెలంగాణ సమాజానికి వస్తుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులతో చర్చ చేయమని కోర్టు చెప్తే కూడా నేను చేయనుకో దిక్కుని దగ్గర చెప్పుకోకూడదు అంటుంది. ఇవాళ విద్యార్థులు మాట్లాడితే ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. ఇవాళ పెళ్లి మా సోదరుడు చెప్తున్నాడు, బెండకాయ ముదిరిన పిల్లగాడు ముదిరిన దేవుడు నగరపిస్తా, బెండకాయ ముదిరితే మా అక్క వండకపా, పిల్లగాడు ముదిరితే పిల్ల నీయకపోయా. ఈ 5 ఏళ్ళ నుంచి కేసీఆర్ ఒక్క గంట కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం లేకుంటే ఎంబడెంబడే మంత్రి పదవులు ఇచ్చింది కదా. 5 ఏళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మన పిల్లలు ఏం కావాలి? ఏది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ మా మైనార్టీ సోదరులు వాళ్ళని చూడిగా అడుగుతున్నా, 4% రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి ఇయ్యలే, మరి వీడు 12 ఇస్తాను 4 నెలల్లో 6 ఏళ్ళు ఇది ఇచ్చిందా? ఈ అయ్య నేను ఇస్తా పరామర్శిస్తున్నాను అబ్బాయి, వాళ్ళకి తెలియదు. 1975లో తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో నివసించే లంబాడి సోదరుల జీవన ప్రమాణాలు పెంచడానికి ఆనాడు జయపాల్ రెడ్డి గారు మాట్లాడి శాసనసభలో లంబాడి సోదరులను ఎస్టీల కల్పుదన వల్ల భక్తులు పాల్పడ్డాయని చెప్పి లంబాడి రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరమ్మ తల్లి. ఆనాడు 6% మేము ఇంది లంబాడ సోదరులకు రిజర్వేషన్ ఇచ్చినాం కాబట్టి ఇవాళ వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అయింది. మరి 6% 12% చేస్తానని చేసిందా? మరి మీరు లెక్క చెప్పరా? ఉండదు గుడ్డారా కేసీఆర్, మీకు చెప్తానే లేదా? మీరు చదువుకోలేదా? మీరు మిమ్మల్ని చేసిన మోసాన్ని మీరు చెప్పాల్సిన గుణపాఠం చెప్పరా? చెప్తారా? అమ్మగారు మీరు చెప్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విఎస్ఆర్ ఛానల్స్.